ఫ్రిడ్జ్ వాడకంలో మనం చేసే పది తప్పులు ఇవే మనం రోజువారీ జీవితంలో ఫ్రిడ్జ్ వాడకం ఎక్కువైపోయింది అన్ని రకాల ఆహార పదార్థాలు ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటాము కానీ కొన్ని పదార్థములు ఫ్రిడ్జ్లో పెట్టకూడదు అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఆహార పదార్థాలు ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల వాటి పోషకాలు కోల్పోతాయి ఇవన్నీ ఆహార పదార్థాలను ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు వాటిని ఒక బాక్స్లో పెట్టి మూతలో స్టోర్ చేసుకుని పెట్టాలి మూత పెట్టకుండా పెట్టినట్లయితే ఆహారం వాటి ఫ్లేవర్ మారిపోతాయి వేడిగా ఉన్న ఆహార పదార్థాలను ఫ్రిడ్జ్లో పెట్టకూడదు చల్లారిన తర్వాత మాత్రమే పెట్టాలి ఇలా వేడి పదార్థాలు ఫ్రిడ్జ్లో పెట్టడం వలన ఉష్ణోగ్రత పెరిగి సూక్ష్మజీవులు వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది టమాటాలను ఫ్రిడ్జ్లో ఉంచకూడదు ఇలా ఉంచడం వలన టమాటాల్లో ఉండే సి విటమిన్ టమాటా రుచి కూడా తగ్గిపోతుంది ఫ్రిడ్జ్లో పెట్టిన ఆహార పదార్థాలు తీసి వేడి చేసి తిన్నాక మిగిలిపోయిన ఆహార పదార్థాలు మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి వేడి చేసుకుని తినడం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఒకసారి ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఆ పదార్థాన్ని వాడిన తర్వాత మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టకండి తేనెను ఫ్రిడ్జ్లో ఉంచకూడదు రూమ్ టెంపరేచర్ వద్దే ఉంచాలి స్వచ్ఛమైన తేనెను ఎక్స్పీరియన్స్ డేట్ ఉండదు తేనెను ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల మరింత చిక్కబడి వాడుకోవడానికి కష్టతరంగా ఉంటుంది మాంసాన్ని గుడ్లను ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు వారానికి ఒక్కసారైనా ఫ్రిడ్జ్ను క్లీన్ చేసుకోవాలి లేదంటే బ్యాక్టీరియా చేరి అనారోగ్య సమస్యలు వస్తాయి పాడైపోవడానికి రెడీగా ఉన్న పదార్థాలతో ఫ్రిడ్జ్లో పెట్టకూడదు ఇలా పెట్టడం వల్ల ఆ పదార్థాలు పాడైపోవడమే కాక ఇతర పదార్థాలపై సూక్ష్మ క్రీంలు వ్యాపించే అవకాశం ఉంది ఇది మన ఆరోగ్యంపై త్రే తీవ్ర ప్రభావం చూపుతుంది బ్రెడ్ను ఫ్రిడ్జ్లో ఉంచకూడదు ఇలా ఉంచడం వల్ల బ్రెడ్ గట్టిపడిపోయి దానిలో ఉన్న అన్నీ నశించిపోతాయి ఈ బ్రెడ్ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిది కాదు ఫ్రిడ్జ్లో అరటి పండు కూడా పెట్టకూడదు ఫ్రిడ్జ్లో టెంపరేచర్ తక్కువగా ఉండటం వలన సరిగా పండవు అసలైన రంగు పోయి నలుపు రంగులోకి వచ్చేస్తాయి మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఫ్రిడ్జ్ను క్లీన్ చేసేటప్పుడు ఫ్రిడ్జ్కు ఉన్న ప్లగ్ తీసి పక్కన పెట్టాలి లేదంటే కరెంట్ షాక్ కొట్టే ప్రమాదం ఉంది చాలామంది కూరగాయలను కవర్లో పెట్టి స్టోర్ చేస్తారు ఇలా చేయడం వల్ల ప్లాస్టిక్ కవర్లో తేమ పేరుకుపోయి కూరగాయలు పాడైపోయే అవకాశం ఉంది ఇలా పాడవకుండా ఉండాలంటే ప్లాస్టిక్ బాక్స్లో పేపర్ టవల్ వేసి కాయగూరలు స్టోర్ చేసుకోవచ్చు కూరగాయల్లో ఉన్న తేమ ఆ కవర్ పీల్చుకుంటుంది ఆ కవర్ పాడవకుండా ఉంటుంది ఫ్రిడ్జ్లో పాడైపోయిన మరియు గడ్డగట్టి నైస్ ముక్కలు ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి అలా క్లీన్ చేసుకోవడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు మన దగ్గరికి రావు ఈ ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి